హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ, అండ్ అలాగే హ్యాపీ సండే టు ఆల్ అండి. సో ఇవాళ నేనైతే ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చానండి. సో మ్యాక్సిమం అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో పిఎఫ్ అకౌంట్ అయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి అండ్ అలాగే మనకి నార్మల్గా ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే 90% కంపెనీస్కి అయితే ఈపీఎఫ్ అకౌంట్ అయితే ఉంటుంది కదా అండి. సో మన పిఎఫ్ బ్యాలెన్స్ అనేది మనం ఈజీగా ఎలా తెలుసుకోవచ్చు మన మొబైల్లో అనేది నేను ఇవాళ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన పిఎఫ్ బ్యాలెన్స్ అయితే మనం 3 to 4 వేస్లో అయితే చెక్ చేసుకోవచ్చు అండి. సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనం మిస్డ్ కాల్తో కూడా బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనం మిస్డ్ కాల్తో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ముందుగా మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సో ఆ నెంబర్ నుంచి అయితే 011-22-901-406 నెంబర్కి అయితే మిస్డ్ కాల్ ఇవ్వాలి. సో మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా కట్ అయ్యి మనకైతే మెసేజ్ రావడం జరుగుతుంది. సో దట్ మనకైతే అందులో బ్యాలెన్స్ అయితే వస్తుంది కంప్లీట్గా. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనం ఎస్ఎంఎస్తో అయితే చేసుకోవచ్చు. సో మన మొబైల్ నెంబర్ నుంచి అయితే మనం ఈపీఎఫ్ఓ హెచ్ఓ స్పేస్ యూఏఎన్ స్పేస్ ఎల్ఏఎన్ అని టైప్ చేసి 7738-299-899 అయితే మెసేజ్ పంపించాల్సి వస్తుంది. ఆ తర్వాత మనకైతే మెసేజ్ రావడం జరుగుతుంది. అందులో కంప్లీట్గా మన బ్యాలెన్స్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఉమాంగ్ యాప్ అయితే ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ ఉమాంగ్ యాప్ అయితే మనకి పిఎఫ్ బ్యాలెన్స్లో అకౌంట్ చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఈ ఉమాంగ్ యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకైతే లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో అందులో యూపీఎఫ్ఓ ఆప్షన్ అయితే ఎంచుకొని మనం బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఉమాంగ్ యాప్ నుంచి అయితే. అండ్ లాస్ట్గా అయితే మనకు ఈపీఎఫ్ పోర్టల్ ద్వారా కూడా మనమైతే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనం యూఏఎన్ నెంబర్ అయితే టైప్ చేయాలి. సో దట్ మనకైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది. లాగిన్ అయ్యాక ఓటీపీ వచ్చిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ అయితే మన పాస్బుక్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో ఆ పాస్బుక్ పేజ్లో మన కంప్లీట్ బ్యాలెన్స్ డీటెయిల్స్ అయితే అందులో చూపిస్తుంది పోర్టల్లో అయితే. సో అఫీషియల్ పోర్టల్ ద్వారా కూడా, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా, అండ్ అలాగే మెసేజ్ ద్వారా, అండ్ ఫైనల్గా మనకి మిస్డ్ కాల్ ద్వారా, ఇలా 4 వేస్లో అయితే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుందండి. సో మీకు ఇంకా ఏదైనా క్లారిటీగా కావాలి అనుకుంటే ఒకసారి అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.